హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ చూసే ఇంగ్రీడియంట్ చూస్తే బాగా రిచ్గా ఉందనుకున్నారా? రిచ్ రిచ్గానే కాదండి, మనకి టేస్టీగాను ఎంతో బలంగాను అందరినీ యాక్టివ్గా రోజంతా ఉంచే ఇవాళ చేసుకున్న ఐటెం ఏదో కాదండి, డ్రై ఫ్రూట్ లడ్డు. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ముందుగా చూద్దాం. ముందుగా వచ్చేసి ఖర్జూరం అండి. దీని సీడ్స్ అన్ని తీసేసాం, కావంటే ఇప్పుడు షాప్స్లో రెడీమేడ్గా మనకి సీడ్లెస్ కూడా దొరుకుతున్నాయి, అలా డైరెక్ట్గా యూస్ చేసుకోవచ్చు. దీన్ని వచ్చేసి మనం ఒక బౌల్ తీసుకున్నామండి. నెక్స్ట్ వచ్చేసి జీడిపప్పు, క్యాషూస్ అది హాఫ్ కప్ తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి బాదం, కొంచెం చిన్న చిన్నగా ముక్కలు చేసుకొని హాఫ్ కప్ తీసుకున్నామండి. నెక్స్ట్ వచ్చేసి ద్రాక్ష, ఎండు ద్రాక్ష అంటారండి దీన్ని, దీన్ని ఒక హాఫ్ కప్ తీసుకున్నాం. తర్వాత వచ్చేసి ఎలాచీ, ఎలాచీని బాగా నేను గ్రైండ్ చేసుకుని పౌడర్గా యూస్ చేసుకున్నాను అండి. ఈ జస్ట్ ఫ్లేవర్ అండ్ దీనికోసం టేస్ట్ కోసమే మనం యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి గసగసాలు, ఇది కూడా చాలా హెల్త్కి చాలా ఉపయోగం అండి, అందరూ చాలా అవాయిడ్ చేస్తున్నారు, దీన్ని ఖచ్చితంగా మన లడ్డూలో ఇన్కార్పొరేట్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి నెయ్యి, 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని గసగసాలు వేసుకున్నానండి, 1 టీ స్పూన్. దీన్ని ఒక 2 మినిట్స్ పాటు కలర్ మారేంత వరకు మనం ఫ్రై చేసుకుందాం. దాని తర్వాత ఒక బౌల్కి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చూసారు కదా ఈ విధంగా కలర్ మారిన, దీన్ని ఒక బౌల్కి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకున్నానండి, ఇందులోకి మనం ఆల్రెడీ చిన్నగా కట్ చేసుకున్న ఖర్జూరాన్ని వేసుకుంటున్నాను. సో చిన్నగా చేస్తే కనుక మీకు మిక్సీ ఈజీగా గ్రైండ్ అవుతుంది పేస్ట్. మరీ కోర్స్గా చేస్తే చాలండి, మరీ పేస్ట్ ఇదిగా చేయక్కర్లా. ఇదిగోని మిక్సీ వేసుకుంటున్నాను. మిక్సీకి అతుకుంటుందని భయపడద్దండి, ఇలాగ కలుపుకుంటూ మళ్ళీ మళ్ళీ వేసుకుందాం, జస్ట్ కోర్స్గా చేసుకుందాం. గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఈ విధంగా రెడీ అయిందండి. దీని తర్వాత వచ్చేసి మనం ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ మీద లో ఫ్లేమ్లో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేసుకుంటున్నాం. నెయ్యి కరగగానే నెక్స్ట్ మనం డ్రై ఫ్రూట్స్ ఒకటి తర్వాత ఒకటి వేసుకుందాం. నెయ్యి కరిగింది కదండి, ఇప్పుడు జీడిపప్పు వేసుకుందాం. జీడిపప్పు వేసేసుకున్నాను, లైట్ కలిపాను. నెక్స్ట్ వచ్చేసి బాదాం, అది లైట్ కలిపాను. నెక్స్ట్ వచ్చేసి కిస్మిస్ కలుపుకుంటున్నాను, నెయ్యి వల్ల మంచి స్మెల్ వస్తుంది. ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలండి జస్ట్ ఒక 2 మినిట్స్. మీ దగ్గర ఇంకా బూడ నట్స్ ఉన్నాయి నా దగ్గర అనుకుంటే కనుక అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. పిస్తా, వాల్నట్స్ చాలా ఉన్నాయి కదండి, నట్స్ ఎన్ని విధాలు ఉన్నాయో మీ దగ్గర అన్ని అవైలబిలిటీ, ఇదే ప్రొపోర్షన్లో తీసుకోవాలి. కొంతసేపు కలిపెట్టుకుందాం, ఫ్రై చేద్దాం. సో ఫ్రై అయినాయండి. దీని తర్వాత వచ్చేసి ఖర్జూరం వేసుకుందాం, ఇది కూడా ఎక్కువసేపు అక్కల. ఖర్జూరం వచ్చేసి మీకు బ్లడ్ కంటెంట్ బాగా పట్టిద్దండి ఒంట్లో. సో ఈ డ్రై ఫ్రూట్స్, ఖర్జూరం ఇవన్నీ ఒక రిచ్ సోర్స్ ఆఫ్ ఐటమ్ అండి మీకు ఇవాళ చేసుకునేది. సో దీన్ని జస్ట్ కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకున్నాం. ఆల్రెడీ సాఫ్ట్గానే ఉండదండి, కొంచెం మెత్తబడిద్ది మీకు. మెత్తపడంగానే ఇంకా మనం ఆల్మోస్ట్ రెడీ అయిపోతున్నట్టే. దీని తర్వాత ఇంకొక ఇంగ్రీడియంట్ యాడ్ చేసుకుందాం. కలుపుకుంటున్నాను బాగా. ఆల్రెడీ ఫ్రై చేసుకున్న గసగసాలు దీంట్లోకి వేస్తున్నానండి, దీన్ని బాగా కలిపేసుకుందాం. ఆల్మోస్ట్ రెడీ అవుతున్నట్టే. ఫ్లేవర్ కోసం మరియు స్మెల్ కోసం ఎలాచి పౌడర్ వేసేసుకుంటున్నాను, వేసి ఒకసారి బాగా కలిపి రెడీ చేసేసుకోవచ్చు. ఓకే, బాగా మంచి స్మెల్ వస్తుంది, మంచి అరోమా వస్తుంది. దీని తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మనం ఉండలు ఉండలుగా చేసుకుందాం. ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే, కొంచెం పక్కన పెట్టి చల్లారనియాలండి. నెక్స్ట్ వచ్చేసి చేతికి కొంచెం నెయ్యి రాసుకొని మనం ఇప్పుడు కొంచెం అంత వేడి తగ్గలేదండి, కొంచెం చల్లారకుండా కొంచెం లో హీట్లో ఉన్నప్పుడే మనం ఉండలు చేసుకుంటే గట్టిగా రౌండ్ ఫామ్ అవుతుంది, లేకపోతే కష్టం. సో నేను ఇప్పుడు ఒక్కొక్కటిగా చేసుకుంటున్నాను లడ్డు. ఈ విధంగా చిన్న సైజులో చూసారుగా ఎంత కలర్ఫుల్గా, వావ్ సూపర్. ఇవి ఒక్కొక్కటి ఈ సైజులో మనం చేసుకుని పెట్టుకుందాం. చూసారు కదండి
ఎంతో కలర్ఫుల్గా లడ్డూలు అయిపోయినాయి, డ్రై ఫ్రూట్ లడ్డూలు. వావ్ యమ్మీ యమ్మీ. సో పక్కనే నేను జీడిపప్పులతో బాదం పప్పులతో చక్కటి ఒక ప్లేటింగ్ చేశాను, చూసారా? సో ఇలా ప్రజెంట్ చేస్తే అందరు అట్రాక్ట్ అయ్యి తింటారండి. చేసుకోండి, తినండి, ఎంజాయ్ చేయండి.